నేను ఇప్పుడే చూశాను, విజయబాబు అనే విజయవాడ వ్యక్తి మన జనసేన పార్టీలో సరిగ్గా 3 నెలలు కూడా లేడండి. అటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు సబబు అనేది నా యొక్క విన్నపం. ఎందుకంటే అతను ఉన్నది మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర జస్ట్ 3 మంత్స్ కూడా లేడండి సరిగ్గాను. ఆయన ఉద్దేశం వేరు, ఆయన వచ్చిన ఆలోచన వేరు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత స్తోమత స్థాయి లేని వ్యక్తి విజయబాబు. అతను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక ఆర్టీఐ కమిషనర్గా పదవి పొంది కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అడుగులు సిపిఐ సిపిఎం వైపు పడుతుంటే చూసి తట్టుకోలేక బయటికి వచ్చి అక్కడ నాదెండ్ల మనోహర్ ఉన్నాడు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు అని ఏదో కామెంట్లు చేసి బీజేపీలో చేరాడండి. అంటే చేరి తర్వాత కొన్ని సందర్భాల్లో డిబేట్లు వాటిలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వస్తారని ఆశించాను నేను, ఆయన రాలేదు, అందుకే నేను జనసేన పార్టీని వీడాను అన్నాడు. అంతకుముందేమో నాదెండ్ల మనోహర్ మీద తదితర వర్గాల మీద మాట్లాడాడు. అట్లా మాట్లాడే అవసరం ఏముంది? నేను బీజేపీ వ్యక్తిని, నేను నాకు బీజేపీ అంటే అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు బీజేపీ వస్తారా రారా అని అడిగితే అయిపోయిందిగా, చేరే ముందు పార్టీ చేరే ముందు. చేరిన తర్వాత బయటకు రావడం ఎందుకు? మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం ఎందుకు? నీకు ఆ స్థాయి అర్హత ఉందా? విజయబాబు అసలు ఎందుకు ఫేమస్ అయ్యాడు? విజయబాబు ఆయన మన వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిగా ఆయన ముద్రించుకున్నాడు, అలాగ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సోషల్ మీడియాలో కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చి నేను వంగవీటి మోహన్ రంగాతో కలిసి నడిచాను, ఆయన అడుగుజాడలు నడిచాను అని చెప్పుకున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడిచావు లేదో విజయవాడ వాస్తువులు చెప్పాలి, అంటే నా బోటోడు చెప్పాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? వంగవీటి మోహన్ రంగా గారిని హత్య గాబింపబడినప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు ఆ సమయంలో? ఎక్కడికి పారిపోయావు? నేను చెప్పేది ఏంటంటే, నీలాంటి ఇగో ఫెలోసు స్వార్థమైన మనుషులు ఉండబట్టే రంగా గారు అంత దారుణంగా హత్య కాంపబడ్డారు. నీ బోటి ఎదహోలు ఉండబట్టే ఆయన అట్లా చేయబడ్డారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నానండి. ఎందుకు రంగా గారి ప్రసాద్ ఎందుకు ఇచ్చా అంటే, రంగా గారి యొక్క సమకాలీకుడు అని అతను కాస్త ఫైల్లోకి వచ్చాడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో. నేనేం చెప్తున్నానంటే, ఆయన అదే విజయబాబు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ మీటింగ్లో రంగా గారి పేరెత్తితే ఆయన చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడేంత అబద్ధం అట, ఈయనే నిజమట. ఆయన మాట్లాడిన వ్యక్తి ఎందుకు చేయరా? పవన్ కళ్యాణ్ గారి పంచను ఎందుకు చేయరా? మళ్ళీ బయటికి ఎందుకు వచ్చావు? బీజేపీ సంఖ్య ఎందుకు నాగుతున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఎవరేమి ఇచ్చారని డబ్బులు ఇచ్చారని ఆ సీరెడ్డి కత్తిమేషం మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాం? పవన్ కళ్యాణ్ గారికట ఆలోచన లేదట, ఆవేశపరుడట, ఆయనకేం తెలియదట, ఆయన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం తెలియదట, ఈయనకే తెలుసు. ఒక్కటి ఆయన ప్రస్తావించిన మాటలు మీకు గుర్తు చేస్తాను, మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడులాగా ఫీల్ అవుతున్నాడు, ఆయనకైనా చెప్పుకుంటున్నాడు అని అన్నాడండి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్లో అట్లా ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఆయన కారణ జన్ముడు అని చెప్పినట్టు ఆయన ప్రవర్తనలా? నేను రెల్లి కులస్తుడిని అని చెప్పుకున్నాడు. రెల్లి కులస్తుడ ఇల్లు అన్నీ కూడా తిరిగాడు. అట్లాగే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామస్తుని కలిశాడు. తిత్లీ తుఫాన్ అప్పుడైతే 6 రాత్రులు ఆ తుఫాను బాధితుల మధ్యనే గడిపాడు. ఆయన ప్రస్తావన ప్రజా పోరాట యాత్ర ప్రస్తావన మొదలుపెట్టింది ఇచ్చాపురం దగ్గర ఒక గంగా నదికి అదే సముద్రానికి దండం పెట్టుకుని అక్కడ ప్రారంభించాడు ఆయన యాత్ర. కనుక ఆయన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పాటుపడుతూ మీరు చూసే ఉంటారు మన కిడ్నీ బాధితుల కోసం, ఉద్దాన కిడ్నీ బాధితుల కోసం ఆయన ఎంత కింద కూర్చుని కూడా మైక్తో వాళ్ళతో మాట్లాడిచ్చాడు.
ఆయన దగ్గర ఆ యొక్క నేను కారణజమని ఎప్పుడైనా అన్నాడు ఆయన, ఆయన అట్లా బిహేవియర్ ఉందా మీకు ఒక్కసారి తెలియజేయారా మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. రెండోది, ఆయనకి ఆలోచన లేదు, ప్లాన్స్ లేవు. ఆయన ఆలోచన ప్లాన్స్ లేకపోవడం ఏంటండి, ఆయన ఎంతో ఆలోచన చేస్తే ముందుకు వచ్చాడు, ఆలోచనతో ముందు నడుస్తున్నాడు. కానీ విజయబాబు ఒక్కడు మాత్రం సత్యం పల్లి మాట్లాడాడు. ఆయనకి 23 మంది ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది ఆయన పార్టీలో చేరతానని వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ చేర్చుకోలేదు అని. అవునండి, ఆయన ఒక సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నాడు, సిద్ధాంతం మీద ఉన్నాడు. ఆ సిద్ధాంత భావజాలానికి ఎవరు నచ్చితే వాళ్ళతో చేర్చుకోదలుచుకున్నాడు, ఎవరిని పడితే వాళ్ళు చేర్చుకుంటే అది ప్రజారాజ్యం పార్టీ అయిపోతుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అందులో తప్పింది ఎవరిని పడితే చేర్చుకుంటే ఎట్లా చేర్చుకుంటే తోడమూర్తి లాంటి వాళ్ళని, చలమూర్తి సునీల్ లాంటి వాళ్ళని, ఇటు వాళ్ళు చేర్చుకోవాలా మేము కదా. మీ మనసులో క్లియర్గా ఉండి పవన్ కళ్యాణ్ గారితో సిద్ధాంతం నచ్చితే హ్యాపీగా సంతోషంగా తీసుకుంటాడు. మీకు మీరు మాతో కలిసేటప్పుడు భావం ఉంటుంది, మనసులో లోపల ఉంటుంది మీకు వేరే భావం. అటువంటి భావగజాలం ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు తెలుసు, అందుకే ఎవరిని తీసుకోలేదు. ఆయనే స్వయంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారే నాతో చాలంచులో ఉన్నారు, నేను వాళ్ళని తీసుకోవాలి ఎంతసేపు పట్టదని. కానీ ఆయన సిద్ధాంతం కట్టుబడిన వ్యక్తి ఒకటే చెప్పాడు, నేను అడ్డదారులు తొక్కను, గెలిపే నాకు ప్రామాణికం కాదు, నాకు మార్పు కావాలి, మార్పు కావాలని పదే పదే చెప్పాడు. ఆ మార్పు తీసుకొచ్చాడండి. దగ్గర దగ్గర 25 లక్షల మంది యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రతి ఒక్క జన సైనికుడు స్పందించారు. అది చాలండి. ఇవాళ అది 9% కావచ్చు, 10% కావచ్చు, ముందు ముందు పెరుగుతుందండి. చాలామంది జన సైనికులు ఇప్పుడు బాధపడుతున్నారు, అయ్యో తప్పు చేశామే. మరి తప్పు చేయకపోతే ఏంటి అది? మీరు కాబట్టి విజయబాబు గారు మీలాంటి అధవులు ఉండబట్టే, ప్రతి పేపర్లు మీడియాలో మీరు వెలగే విషయం కక్కబట్టే ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీతో ఉన్నాడని ఒక భ్రమ కలిగించారు. కనుక ఈ జన సైనికులు మోసపోయారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట ఆయన ఏమన్నాడు, నేను తెలుగుదేశం పార్టీతో ఉండను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండను, రెండింటికి దూరంగా ఉన్నానని స్పష్టంగా చెప్పండి. ఆయన కావాలంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది ఆయన దగ్గరికి పొత్తు కోసం, జగన్ పార్టీ వచ్చింది పొత్తు కోసం, తీసుకోవాలని కూడా 50-60 సీట్లు తీసుకుని పోటీ చేసేవాడే. ఆ ఉద్దేశం ఆయనకు లేదు, ఆ దురుద్దేశం లేదు. పదవే ముఖ్యం కాదు, గెలుపే ముఖ్యం కాదు, ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పు కోసం పోరాడుతున్న ఏకైక ధీరుడు, వీరుడు, సూర్యుడు పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పా చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని కారణం చెప్పినాను, ఎందుకంటే ఎంతో సుఖవంతమైన జీవితాన్ని, ఎన్నో కోట్లు సంపాదించే సమయంలో టాప్ హీరో ఇండియాలో, ఇండియాలో అంటే చెప్తే మన ఆంధ్రప్రదేశ్లో కదా, తీసుకునే అత్యధిక రెమెంట్ తీసుకునే ఏకైక వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. అది తెలుసుకోండి మీరు. ఇంకొకటి, ఆయన ఎవరెవరు వెళ్ళిపోయారు, అద్దేపల్లి సదరు వెళ్ళిపోయారు, మరిసేటి రాఘవ వెళ్ళిపోయారు, అవును వాళ్ళ పదవుల కోసం వచ్చారు, పదవులు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు, వెళ్ళిపోయారు. వాళ్ళ సంగతి తెలుసు ఆయనకి, వాళ్ళ గురించి తెలిసే తూర్పుగోదావరి జిల్లాలో రాగే సభల్లో చెప్పాడు, చాలామంది నా పేరు చెప్పి చేస్తున్నారు, నేను వాళ్ళకి నమ్మను, మీరే నాకు మీ జన సైనికులు నాకు ఆదర్శం అన్నాడు. అవునండి, పదవి ఇచ్చేస్తావా, వచ్చాక పదవి ఇచ్చేస్తావా అని చెప్పి నాకు ఇప్పుడు తెలుస్తుంది. మీరు విజయబాబు గారు, మీరు అద్దేపల్లి శ్రీధర్ గారు కోవట్లకు వచ్చారు, బీజేపీ నుంచి మా దగ్గర చేరాడు, చేరారా కోవట్లుగా? మీరు మీ యొక్క సారాంశం అదే కనిపిస్తుంది నాకు. మరిసటి రోజు కష్టపడి ఉండొచ్చు, అందరూ కష్టపడ్డారు, మీరే, నేను కష్టపడ్డా, మరి నేనే పదవి ఆశించలేదే, పదవి కోసం నేను చేయట్లేదే. ఒక నిజమైన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి, నిబద్ధత గల వ్యక్తి రాజకీయాలు చేయాలని వచ్చాడు, మార్పు కోసం వచ్చాడు, అటువంటి వ్యక్తికి సాధ్యం సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉండాలి. కానీ నాకు పదవి ఇవ్వలేదు, నాకు ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వలేదు, గడిది గుడ్డ ఇవ్వలేదు, తోలు ఇవ్వలేదు కాదయ్యా విజయబాబు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఈయన అమెరికా వెళ్తేట, ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా బాధ అయ్యారట, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు మొదలుపెట్టావు నువ్వు రాజకీయంగా. ఆయన సినిమాలో ఉన్నప్పుడు ఇట్లా విమర్శించారు ప్రతి పాత్రికేయుడు కూడా. సినిమా పాత్రికేయులు ప్రతి ఒక్కరు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ చాలా పొగరు, ఆయన ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడు,
అంతేగాని ఆయన అటువంటి వ్యక్తిత్వము ఎవరితో కలవలేడు, ఎవరితో మింగిల్ కాలేడు, ఆయనకి ఎంత పుస్తకాలు పట్టినవి తప్పితే ఏమీ లేదని చెప్పి చెప్పాడు. కానీ మీరేం చెప్పారు అప్పుడు పత్రికలు కూడా చాలా చెప్పారు. ఏం చెప్పారు, ఈయన పొగరన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పొగరేంటండి, 7 సినిమాలు సూపర్ స్టార్డమ్ తెచ్చుకున్న వ్యక్తి, 7 సినిమాలు సూపర్ స్టార్ తెచ్చిన వ్యక్తి అటువంటి పొగరు కాదు సార్. అది ఆయన పబ్లిక్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆయనకు ఒక అలవాటు లేదు అంటే తెలుసుకోలేదు. ఏదో ధ్యానం చేసుకున్నాడు, పుస్తకాలు చదువుకున్నాడు, నాలెడ్జ్ సంపాదించుకోలేదు, సినిమా వరకు ఆ సినిమా నటిస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, ఆయన పని చేసుకున్నాడు. అందుకనే ఆయన ఒక స్వభావం అని అర్థం చేసుకొని మా బోటి జన సైనికులు, కార్యకర్తలు, నేను ముఖ్యంగా నేను రాఘవరావుని నేను ఎప్పటి నుంచి నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ చూస్తున్నాను, నేను చిన్నపిల్లాడు, చాలా పైకి రావాల్సిన వ్యక్తి అనుకున్నాను. అతని భావజాలం నచ్చింది నాకు, అందుకే ఈ వయసులో కూడా అతనికి నేను ఒక గురువుగా కాదు ఒక శిష్యుడిగా కూడా నేను చేయదలుచుకున్నాను. అలాగా నాలా అంటే నేను అంటే రాఘవరావు నాలాగా అందరూ పనిచేయాలి. అంతేగాని పదవుల కోసం, డబ్బు కోసం గడ్డి నీలాంటి యదవని కాదు నేను, సన్నాసి యదవ. ఎంత మాట అంటా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఎన్ఆర్ఏ వాళ్ళు అన్నారట, నేను ఎన్ఆర్ఏ ఎందుకు వచ్చాడని మా దగ్గర. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు ఆ రోజు సినిమా పాత్రికలు అన్నారు పొగరని, నువ్వు ఇప్పుడు అంటున్నావు పొగరని. ఆయన పొగరు కాదు, ఆయన తత్వం అంతే, ఎవరిని కలవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనే ఉద్దేశం. షేక్ హ్యాండ్ కోసమే మీరు వచ్చారా? నమ్మి నా సిద్ధాంతం నమ్మితే నా దొరండి అన్నాడు. అలాగే వచ్చాడు. ఎంత బ్రహ్మాండంగా జరిగింది అల్లా అసలు సభ జరిగితే. ఎన్ఆర్ఎస్ ఎందుకు వచ్చాడు అన్నారా? సిగ్గుండాలరా విజయబాబు, నువ్వు నీ బతుకు ఎంత మెచ్చుకున్నారా డల్లా, అమెరికాలో ఎలా ఊగిపోయింది అసలుకి డల్లాస్, ఎంత ఎన్ని వేల మంది వచ్చారా సభకి, ఒక్కసారి వినరా సభ సన్నాసి ఎదవ, నువ్వు మాట్లాడుతున్నావు నీకు చెప్పారట ఈ పనికిమాలినోటికి. తర్వాత తోట చంద్రశేఖర్ బాధపడుతున్నాడు, తోట చంద్ర పక్కన పెట్టేశాడు. నీకు తెలుసా తోటచంద్ర పక్కన పెట్టాడని, పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు చంద్రశేఖర్ గారిని. ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటే, మాలో స్పర్ధలు పెట్టడం మొదలు పెట్టడం చూస్తున్నావా, మాలో లేని కల్పించి చేయాలని చూస్తున్నావా, ఆ రాజకీయం చేసుకుందాం ఈ బీజేపీ పార్టీ, చెప్పుతో కొడతా ఒక్కడిని ఏమనుకున్నారా మీరు, మళ్ళీ ఈ యొక్క భూమి మీద బతకరు మీరు, ఆ వేడుకొని వెంకటేశ్వర మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నిజాయితీగా ఉండండి, ఈ యొక్క కల్మషాలు పెట్టి ఈ విధాలు పెట్టి మమ్మల్ని వెడి తోడమాకండి. అలాగే మాధవ గంగా అలిగి వెళ్ళిపోయారట. ఓరిని ఎవరు పర్సనల్ పనులు ఉండేవారు, ఎవరికది పర్సనల్ పనులు చేసుకు వస్తారు, వెళ్తారు వస్తారు, అంత మాత్రం అలిగి వెళ్ళిపోయారు. నాదైన మనోహర్ వచ్చారు, అసలు నాది ప్రాబ్లం అది ఆయన మీద ఏడుపు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నా పోస్టులన్నీ నీ నుంచి మా జనసేన పిచ్చోళ్ళు తెలియక వాళ్ళు పార్వాడు చేసుకున్నారు పిచ్చోళ్ళు. ఒక చెప్తున్నా నిజమైన జన సైనికులారా, తెలుగు ప్రజలారా, మీరు నమ్మండి పవన్ కళ్యాణ్ గారు నిజమైన నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు. ఈ ప్రపంచంలో అంత నిజాయితీ గల వ్యక్తి దొరకాలని చాలా కష్టము. మన అదృష్టం కొద్దీ మనకు దొరికాడు, ఈ మన యొక్క నేల మీద ఉన్నాడు, అటువంటి గౌరవించుకోవాలి మనం, అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలి మనం. ఈ యొక్క తప్పుడు మాటలన్నీ ప్రచారం పక్కన పెట్టండి. ఇటువంటి విజయబాబులు ఎంతమంది వచ్చినా మనకేం కాదు, లక్షమంది తిట్టుకోవాలి, 100,000 బాబు ఎవరు తిట్టాల్సిన అసలు నేను పట్టించుకో పర్లేదు. కాకపోతే విజయవాడ వాస్తవుడిగా నాకు బాధ అనిపించింది, ఎందుకంటే నువ్వు రంగా గారి వల్ల ఫేమ్ అయ్యావు, నువ్వు రంగా గారి ఇంటర్వ్యూలు ఇచ్చి 2-3 మాటలు చెప్పి ఫేమ్ అయ్యావు, కనుక రంగా గారి ప్రస్తావంతో మొదలుపెట్టా. మా పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీ నిబద్ధత ఉంది, నీ సలహాలు అక్కర్లేదు, నీ బీజేపీ బ్రహ్మాండంగా ప్రక్షాళన చేసి కన్నా లక్ష్మి గారు తక్కువలేదు, మీరందరూ చెప్తున్నాను, మీరందరూ మీరందరూ కూడా గుర్తించండి, పవన్ కళ్యాణ్ నిజాయితీ గల వ్యక్తి, ఆయనకి సహాయపడదాం, సాధ్యమైతే సహాయపడదాం, అంతేగాని ఇటువంటి కోతల వ్యక్తులకి మీరు పట్టించుకోవద్దని నా యొక్క వినమే. ఆయన ముందుకెళ్తున్నారు, ప్రతి కార్యక్రమం చేస్తారు, ప్రజల మధ్య ఉంటారు, సినిమాలు చేయరు, సినిమాలు చేస్తాను ఒక ఏదో మాట్లాడతాడు, ఇంకో ఏదో మాట్లాడతాడు, ఎన్నో పొడత పెడుతున్నారు సోదరులారా, జనసైనికులారా, తెలుగు ప్రజలారా, మీరు ఎవరు భావించొద్దు. పవన్ కళ్యాణ్ గారు
ఖచ్చితంగా ప్రజల మధ్యనే ఉంటారు, ఈ ప్రజల కోసం ఖచ్చితంగా పనిచేస్తారు, వాళ్ళ మార్పు కోసం ప్రయత్నం మార్పు తీసుకొస్తారు. అందరూ నమ్మాల్సిందిగా నేను ప్రార్థిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకున్నాను. విజయబాబు కబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు సలహా ఇచ్చేంత వ్యక్తి కాదు నువ్వు. నీ ముడి నువ్వు కడుక్కో ఫస్ట్, నీది నువ్వు కడుక్కో ఫస్ట్. ఎన్ని పార్టీ ఓసరి వీళ్ళకి ప్రతిరోజు పార్టీ మారుతూ ఏంటి నీ బీజేపీ పార్టీ గొప్పదా, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వని నీ బీజేపీ పార్టీ సంకనాకుతున్నావు సిగ్గు లేకుండా. నువ్వు మాట్లాడతావా విజయబాబు, ప్రత్యేక తరగతి హోదా ఇచ్చి మాట్లాడమని మీ పనికి మీ భారతీయ జనతా పార్టీ వదలని. అది నీ కోరేది. అందరికీ నమస్కారం. మళ్ళీ ఇంకో వీడియో తలుచుకుంటాను. నమస్కారం. బై. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.